ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు ఇరవై జూన్ రెండు వేల ఇరవై రెండు వరదాత తండ్రి మనల్ని వాళ్ళ అలంకరించినటువంటి అమూల్యమైన వరదానము నిరహంకారము ద్వారా నవ నిర్మాణము చేసే నిరాశ మరియు అభిమానం నుండి ముక్తు భవ నిరహంకారము ద్వారా నవ నిర్మాణము చేసే నిరాశ మరియు అభిమానము నుండి ముక్తు భవ ఎప్పుడు కూడా పురుషార్థంలో నిరాశ చెందకండి చెయ్యాల్సిందే అవ్వాల్సిందే విజయమాల నా స్మృతి చిహ్నమే ఈ స్మృతి ద్వారా విజయులుగా అవ్వండి బాబాలో చూడండి ఎంత పాజిటివిటీ ఉంటుందో ఎప్పుడు నిరాశ చెందద్దు వచ్చే చెయ్యాల్సిందే అవ్వాల్సిందే విజయమాల నా స్మృతి చిహ్నమే ఈ స్మృతి ద్వారా విజయులుగా అవ్వండి ఒక్క సెకండ్ లేక ఒక్క నిమిషము కూడా నిరాశకు మీలో స్థానం ఇవ్వకండి అభిమానము మరియు నిరాశ ఈ రెండు మహామంతులు మహాబలవంతులుగా కానియవు ఏంటంటే ఐదర్ అభిమానం అంటే నేనే చాలా గ్రేట్ చాలా ఎక్కువగా నేనే చాలా మంచి పురుషార్థి నేను చాలా మంచి జ్ఞానిని అనుకున్న అభిమానం ఉన్న ప్రాబ్లమే నిరాశ నా వల్ల ఏమవుతుంది నా పరిస్థితుల వల్ల ఎలాగైతుంది ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ లేదు వాళ్ళ కోఆపరేషన్ లేదు సో అభిమానము నిరాశ సో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రెండూ కూడా మహాబలవంతులుగా కానియవు అభిమానం గలవారికి అవమానం యొక్క ఫీలింగ్ చాలా వస్తుంది అందువలన ఈ రెండు మాటల నుండి ముక్తమై నిర్మాణులుగా అంటే నిరహంకారులుగా అయితే నవనిర్మాణ కార్యం చేస్తూ ఉంటారు అభిమానం ఉన్న మనకి అభిమానం ఉందా లేదా అన్నది మనకు ఎలా తెలుస్తుంది ఎవరు ఎంత చిన్న గడ్డిపోచలాంటి విషయం దగ్గర కూడా మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది అవమానం ఫీలింగ్ వచ్చేస్తుంది అది ఎదుటివాళ్ళు తెలిసో తెలియక చాలా క్యాజువల్గా కూడా ఏదన్నా చేసి ఉండొచ్చు కానీ అందులో కూడా మనం హర్ట్ అయిపోతాం సో దాని అర్థం ఏంటి మనకి చాలా అభిమానం ఉంది అనేసి కాబట్టి అభిమానము నిరాశ ఈ రెండిటి నుంచి ముక్తులయ్యి నవ నిర్మాణం కార్యం చేస్తూ ఉండాలి స్లోగన్ సేవ యొక్క సింహాసనాధికారిగా అయ్యారంటే రాజ్య సింహాసనాధికారిగా అవుతారు విశ్వసేవ యొక్క సింహాసనం ఎక్కితే ఇప్పుడు భవిష్యత్తులో రాజ్య సింహాసనాన్ని మనం ఎక్కుతాము ఇప్పుడు ఇవాళ అవ్యక్త ప్రేరణ బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా పరిశీలన శక్తి మీకు లభిస్తుంది అందుకనే వ్యర్థము లేక అశుద్ధ సంకల్పాల యొక్క అలజడి నుంచి దూరంగా ఒకే ఒక్క రసాలను అనుభూతి చేసేటువంటి ఏకరస స్థితిలో ఉండండి ఒకవేళ అనేక రసాలలో మీ బుద్ధి కానీ పరిగెడుతూ ఉన్నట్లయితే అప్పుడు పరిశీలన శక్తి తగ్గిపోతుంది పరిశీలన శక్తి లేని కారణంగా మాయ మిమ్మల్ని తన గ్రాహకులుగా చేసేసుకుంటుంది ఇది మాయ అని కూడా గుర్తించుకోలేకపోతారు ఇది తప్పు అన్న విషయం కూడా గమనించలేకపోతారు సో బుద్ధి అనేక రసాల్లో ఉంటే ఏమవుతాయి ఆ రకరకాల రసాల నుండే మాయ మన దగ్గరికి వస్తుంది కానీ అన్ని రసాలు ఒక్క బాబా నుంచి అనుభవం చేసి మనం ఏకరస స్థితిలో ఉన్నట్లయితే మాయని మనం గుర్తించగలుగుతాం ఇది ఇవాళ వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి